అందరికీ నమస్కారం. ఈ వీడియో సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ వారి ద్వారా రూపొందించబడింది. ఈ వీడియో ద్వారా సోషల్ ఆడిట్ లేదా స్కూల్ ఎవాల్యూషన్ టూల్ అనే యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకొని సమాచారాన్ని ఏ విధంగా మనం సబ్మిట్ చేయవచ్చో మీకు చూపించబోతున్నాం. మొదటగా మీకు పంపించినటువంటి లింక్ని క్లిక్ చేయగానే ఆ లింక్ డైరెక్ట్గా మిమ్మల్ని గూగుల్ ప్లేస్టోర్కి తీసుకెళ్తుంది. అక్కడ ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. మీరు ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే యూజర్ నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అనే సెక్షన్ కనిపిస్తుంది. కింద లాగిన్ అని కూడా కనిపిస్తుంది. కాకపోతే మనందరం కొత్త యూజర్స్ కాబట్టి లాగిన్ దగ్గరికి వెళ్లకుండా సైన్అప్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో సైన్అప్ నొక్కిన వెంటనే మనకి కొన్ని డీటెయిల్స్ని ఫిల్ చేయమని అడుగుతుంది. మొదటిగా మన స్కూల్ యూడైస్ కోడ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. యూడైస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మన పేరుని అడుగుతుంది. ఇక్కడ మనం మన స్కూల్ హెడ్ పేరుని వ్రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత మన ఫోన్ నెంబర్ని అడుగుతుంది. స్కూల్ హెడ్ ఏదో ఎవరి పేరు అయితే మనం అక్కడ రాసామో వాళ్ళ ఫోన్ నెంబర్ని మనం ఇచ్చుకోవాలి. ఆ తర్వాత మన మెయిల్ ఐడి అడుగుతుంది. ఇక్కడ స్కూల్ మెయిల్ ఐడిని ఇవ్వండి. స్కూల్ మెయిల్ ఐడి కనుక లేనట్లయితే మీ హెచ్ఎం మెయిల్ ఐడి ఇచ్చినా కానీ సరిపోతుంది. కాకపోతే మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇస్తారో దాన్ని రాసి పెట్టుకోండి. మళ్ళీ లాగిన్ అవ్వాలంటే లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే మెయిల్ ఐడిని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ యాప్ కోసం అని మీరు పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు. కొత్త పాస్వర్డ్ని మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఈ పాస్వర్డ్ని కూడా మీరు రాసి పెట్టుకోండి. అదే పాస్వర్డ్ని మళ్ళీ మనం రీకన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చినో అడుగుతుంది. క్యాప్చినో ఇక్కడ నంబర్స్ రూపం లాగిన్ దగ్గర మనం ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఏవైతే మనం ముందు మనం ఇచ్చున్నామో వాటిని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. యూడైస్ కోడ్ని ఆటోమేటిక్గా మనం కొట్టిన యూడైస్ కోడ్ని తీసుకుంటూ నెక్స్ట్కి వెళ్ళమంటాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎన్యూమరేటర్ నేమ్ని అడుగుతుంది. ఇక్కడ ఎన్యూమరేటర్ అంటే మన పీసీ మెంబర్ కానీ, పీసీ చైర్పర్సన్ కానీ, పీసీ కమిటీ, పేరెంట్ కమిటీ మెంబర్స్ ఎవరి అయినా కానీ మీతో పాటు కలిసి సర్వే చేయబోతున్నారో వాళ్ళ పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి ఫోన్ నెంబర్ని కూడా ఇక్కడ మనం నమోదు చేయాలి. ఆ తర్వాత మన కాంప్లెక్స్ పేరుని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మన స్కూల్ ఏ కాంప్లెక్స్ పరిధిలోకి వస్తుందో ఆ కాంప్లెక్స్ యొక్క పేరుని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత యూడైస్ కోడ్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ కాంప్లెక్స్ యొక్క యూడైస్ కోడ్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఏ స్కూల్లో అయితే మనం ఈ సర్వే చేస్తున్నామో ఆ స్కూల్ యొక్క హెడ్ పేరు, ప్రిన్సిపల్ కానీ హెచ్ఎం కానీ, స్కూల్ హెడ్ పేరుని మనం ఇక్కడ, తర్వాత ప్రిన్సిపల్ ఫోన్ నెంబరు అంటే స్కూల్ ఫోన్ నెంబరు లేదా స్కూల్ హెడ్ ఫోన్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనం లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అది ఏ సిటీ, మన ఏ సిటీనా విలేజా అనేది కూడా మనల్ని ఆప్షన్ అడుగుతుంది. మన దేని పరిధిలోకి వస్తే దాన్ని మనం ఎంటర్ చేయాల్సి, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొత్తం స్కూల్లో ఉన్నటువంటి టోటల్ మేల్ టీచర్స్ ఎంతమంది అని అడుగుతుంది. మన మీరు సర్వే చేస్తున్న స్కూల్లో ఉన్నటువంటి టీచర్ల సంఖ్యని, ఆ తర్వాత ఫీమేల్ టీచర్స్ సంఖ్యని, ఆ తర్వాత స్టూడెంట్స్ వివరాలన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వాలి. బాయ్స్, మేల్ స్టూడెంట్స్, ఫీమేల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ అడుగుతుంది. వాటిని మనం ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మొత్తం మన స్కూల్లో ఎన్ని క్లాస్ రూమ్లు ఉన్నాయో ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ ఆటో పాపులేటెడ్గా అందులో మీకు కనిపిస్తాయి. అది అడిగిన వెంటనే గూగుల్ ఇది లొకేషన్ కూడా తీసుకునే యాప్ అండి. మీరు స్కూల్లో ప్రెమిసెస్లోనే ఉంటారు కాబట్టి ఆ లొకేషన్ కూడా అది తీసుకుంటుంది. ఆ తర్వాత మనం ముందుగా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే మొత్తం ఈ టూల్లో 6 డొమైన్స్ ఉంటాయి. డొమైన్ వైజ్గా మనం వీటన్నిటిని నింపుకుంటూ వెళ్ళాలి. మొదటగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్కి సంబంధించిన డొమైన్లో 4 రకాలుగా మనం సమాచారాన్ని కలెక్ట్ చేస్తాం. మొదటగా అబ్జర్వేషన్స్, అది నొక్కగానే అబ్జర్వేషన్కి సంబంధించిన క్వశ్చన్లన్నీ వస్తాయి. ఇందులో ఏ ఆన్సర్ అయితే మనం అనుకుంటున్నామో ఆ ఆన్సర్ని ఎంటర్ చేయగానే పక్క ప్రశ్నకి వెళ్తుంది. అలా మొత్తం నింపుకుంటూ వెళ్ళిన తర్వాత మనం ఆ డొమైన్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఆటోమేటిక్గా అన్నీ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ ఒక్కటి సెలెక్ట్ చేయకపోయినా కానీ నెక్స్ట్ లెవెల్కి అది వెళ్ళదు. ఆన్సర్స్ అన్ని, ప్రతి ప్రశ్నకు మనం ఆన్సర్స్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఆ తర్వాత అబ్జర్వేషన్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు హెచ్ఎంకి సంబంధించిన ప్రశ్నలు ఇదే డొమైన్లో మళ్ళీ ఓపెన్ అవుతాయి.
ఇందులో కూడా మళ్ళీ మనం ఆన్సర్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం హెచ్ఎం తర్వాత స్టూడెంట్స్కి సంబంధించిన ప్రశ్నలన్నీ వస్తాయి, అలాగే టీచర్స్కి సంబంధించిన ప్రశ్నలు, పేరెంట్స్కి సంబంధించిన ప్రశ్నలు, ఈ డొమైన్లో ఉన్నాయన్నీ వస్తాయి. ఆ తర్వాత డొమైన్ 2కి మనం వెళ్ళవలసి ఉంటుంది. డొమైన్ 2లో కూడా ఎవరికి సంబంధించి ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఓపెన్ అవుతాయి. వాటన్నిటిని మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత డొమైన్ 3కి వెళ్తాం. కో కరిక్యులర్ అండ్ వొకేషనల్స్ సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ వస్తాయి. వీటిని కూడా ఇలా ఫిల్ చేసుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి. ఆ తర్వాత స్టూడెంట్ ఎంటైటిల్మెంట్స్, ఆ తర్వాత టీచర్ పర్ఫార్మెన్స్, ఆ తర్వాత ఈక్విటీ ఇండికేటర్స్, వీటికి సంబంధించిన అన్ని ప్రశ్నలను కూడా మనం ఆన్సర్లన్నీ కంప్లీట్గా ఫిల్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత మళ్ళీ మనల్ని ఒకసారి చెక్ చేసుకోమని యాప్ అడుగుతుంది. సో మనం ఏ ఒక్కటి వదిలేసినా కూడా అది సబ్మిషన్ కూడా తీసుకోదండి. కాబట్టి ప్రతి డొమైన్లో ప్రతి అబ్జర్వేషన్కి సంబంధించిన అన్ని ఆన్సర్లని మనం కంప్లీట్ చేసుకుంటూ మళ్ళీ ప్రతి డొమైన్లో చూడండి, ఇక్కడ నేను కొన్ని చేసి వెనక్కి వెళ్తే అది మళ్ళీ చేయమని చూపిస్తుంది. అలాగే ప్రతి డొమైన్లోనూ ఎంతమంది స్టేక్ హోల్డర్స్కి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయో అవన్నింటినీ మనం కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ డొమైన్ స్టూడెంట్ ఎంటర్టైన్మెంట్స్. ఇక్కడ మళ్ళీ ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని మనం చూసుకుంటూ ఆన్సర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వచ్చి స్టూడెంట్ ఎంటైటిల్మెంట్స్ అండ్ స్టూడెంట్ సేఫ్టీకి సంబంధించిన ప్రశ్నలు ఈ డొమైన్లో ఉన్నాయి. తర్వాత ఇదే ప్రశ్నలు టీచర్స్కి ఏమేమైతే ఉన్నాయో అవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. వీటన్నిటిని కూడా మనం చూసి ఆన్సర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ డొమైన్ అయిపోయింది కదా. నెక్స్ట్ టీచర్ పర్ఫార్మెన్స్. టీచర్ పర్ఫార్మెన్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి. మనం దాని మీద క్లిక్ చేయగానే ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇదే డొమైన్లో స్టూడెంట్స్ని అడిగే కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వాటిని కూడా మళ్ళీ మనం సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత అబ్జర్వేషన్స్, అగైన్ మళ్ళీ మనం లాస్ట్ డొమైన్ ఈక్విటీ ఇండికేటర్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఈ ఇండికేటర్స్లో ఎవరెవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అవన్నీ మళ్ళీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ప్రతి ఒక్కటి ప్రెస్ చేసుకుంటూ ఇప్పుడు టీచర్స్ అయిపోయినాయి. అగైన్ స్టూడెంట్స్కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. వీటిని కూడా మనం ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత ఇదే డొమైన్లో పేరెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వీటిని కూడా మనం సబ్మిట్ చేసుకుని చెక్ చేసుకుంటూ వాళ్ళని అడుగుతూ వచ్చిన ఆన్సర్స్ తోటి వాటిని చేయాలి. ఆ తర్వాత హెచ్ఎం స్కూల్ హెడ్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత ఇదే డొమైన్లో కమ్యూనిటీకి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మన అబ్జర్వేషన్స్ సంబంధించిన ప్రశ్నలు కూడా ఇందులో కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని మనం చేసిన తర్వాత సబ్మిట్ చేయమని అడుగుతుంది. అంటే అన్ని డొమైన్స్లో అన్ని గ్రీన్ టిక్స్ వచ్చిన తర్వాతనే మనం ఇది సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్లు ఇంకా కొన్ని నేను చేయలేదు. చేయకపోతే ఒకవేళ సబ్మిట్ అన్నా కానీ అది తీసుకోదు. సబ్మిట్ అనేది హైలైట్ అవ్వదు. కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఏవైతే నేను వదిలేసానో వాటన్నిటిని కూడా మళ్ళీ నేను క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను ఓన్లీ రెండే చేయడం వల్ల సబ్మిట్ బటన్ హైలైట్ అవ్వలేదు. సరే, ఇప్పుడు అన్ని చేసిన తర్వాత రివ్యూ, మీరు చేసిన సమాధానాలన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఒకసారి చూసుకోమని యాప్ మనల్ని అడుగుతుంది. చూసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని మనం ఇచ్చిన డీటెయిల్స్, ప్రతి డొమైన్లోకి వెళ్ళి నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ చూసుకుంటూ ఏదన్నా కరెక్షన్ కనుక ఉంటే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ లాగా కూడా, ఇక పెన్సిల్ లాగా చూపిస్తుంది కదా, దానిలో ఏదన్నా ఉంది అనుకోండి, సపోజ్ ఇది కాదు, మళ్ళీ నేను ఇలా మార్చుకొని అప్డేట్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. అలా అన్నీ చేసుకున్న తర్వాత నా అంతా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనకు చివరిగా కామెంట్స్ అడుగుతుంది. మీరు ఈ పై ప్రశ్నలకు సంబంధించింది కాకుండా ఇంకేదైనా కానీ కాక తెలియజేయాలనుకున్నప్పుడు ఆ ఎనిమరేటర్ ఇక్కడ విషయాలు తెలియజేయచ్చు. ఉదాహరణకు ప్రత్యేకమైనటువంటి సందర్భాలు కానీ, స్కూల్లోని కొన్ని సమస్యలు కానీ, ఉదాహరణకు బాల్య వివాహాలకు సంబంధించి కానీ ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే ఇక్కడ మీ కామెంట్స్ రూపంలో మీరు ఇక్కడ తెలియజేసి వాటిని సబ్మిట్ అనే వాటిని తప్పనిసరిగా నొక్కవలసి ఉంటుంది. ఈ విధంగా మీకు ఒక కన్ఫర్మేషన్ యువర్ సర్వే ఈజ్ కంప్లీట్ అని వస్తుంది. అప్పుడే మీ సర్వే పూర్తి అయినట్టుగా భావించడం జరుగుతుంది. ధన్యవాదాలు.